మేషం ఆకస్మిక ధనలబ్ధి, కొత్త వ్యక్తుల పరిచయం, శుభకార్యాలకు హాజరవుతారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం, దేవాలయ దర్శనాలు, కళాకారులకు మరింత ఉత్సాహం. వృషభం స్నేహితుల నుంచి సహాయం, ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు తీరతాయి, ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కార్య జయం వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విందు, వినోదాలు, సత్కారాలు. మిథునం ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి, వివాదాలు సర్దుబాటు కాగలవు, ఆలోచనలు కొంతమేరకు అనుకూలం, ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి, వ్యాపారాలు ఉద్యోగాల్లో మార్పులు అనివార్యం. కర్కాటకం విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది, కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం, కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు, బాధ్యతలు పెరుగుతాయి, వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిళ్లు. సింహం కొత్త కార్యాలు ప్రారంభం, శుభకార్యాల్లో పాల్గొంటారు, బాకీలు వసూలవుతాయి, విద్యార్థులు నైపుణ్యతను ప్రదర్శిస్తారు, మీ సమర్థతను చాటుకుంటారు, సమస్యల పరిష్కారం, శుభకార్యాల్లో పాల్గొంటారు, వ్యాపారాలు ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కన్య కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు, రాబడికి మించి ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, దైవారాధనలో పాల్గొంటారు, కళాకారులకు విదేశీ పర్యటనలు. తుల ప్రముఖ వ్యక్తుల సహాయం, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది, స్నేహితుల నుంచి ఆహ్వానాలు, వ్యాపారాలు ఉద్యోగాలలో ముందుకు సాగుతారు, వాహన సౌఖ్యం, దేవాలయ దర్శనాలు. వృశ్చికం ప్రయాణాలు వాయిదా వేస్తారు, కొన్ని కార్యక్రమాలు నిదానిస్తాయి, బంధువర్గంతో స్వల్ప వివాదాలు, శారీరక రుగ్మతలు, వ్యాపారాలు ఉద్యోగాలలో కాస్త నిరాశ, విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ధనుస్సు రహస్య విషయాలు తెలుసుకుంటారు, నూతన పరిచయాలు, అందరిలోనూ గుర్తింపు, యత్న కార్యసిద్ధి, స్థిరాస్తి వృద్ధి, వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి, నూతన ఉద్యోగ ప్రాప్తి. మకరం నిరుద్యోగులకు శుభవర్తమానాలు, స్థిరాస్తి వృద్ధి, ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం, వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. విందు, వినోదాలు, వస్తులాభాలు, పరిచయాలు పెరుగుతాయి. కుంభం విద్య ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి, వృధా ఖర్చులు, కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత అనుకూలం. మీనం బంధువులు స్నేహితుల నుంచి మాట సహాయం, స్వల్ప అనారోగ్యం, కుటుంబ సమస్యలు కొంత పరిష్కారం, దైవారాధన కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.